6 గ్యారెంటీల భాగంగా ఇప్పటికే రెండింటిని అమలు చేస్తున్న తెలంగాణ సర్కార్ మరో రెండు హామీల అమలుకు సిద్ధమవుతోంది. 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించే పథకాలకు అమలు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని, 10న బడ్జెట్ ప్రవేశపెట్టాలని తీర్మానించింది. ఈ సమావేశాల్లోనే రెండు హామీల అమలును ప్రకటించబోతోంది సర్కార్. ఇక వాహనాల నెంబర్ల ప్లేట్లకు టీఎస్ కు బదులు టీజీగా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జేజేహే తెలంగాణ పాటను రాష్ట్ర గేయంగా ఆమోదిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేశామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మిగిలిన 4 గ్యారెంటీలను కూడా త్వరలోనే అమలు చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు 14.25 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించారని తెలిపారు. తెలంగాణలో కులగణనకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశామన్నారు మంత్రి శ్రీధరబాబు. ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్గా అప్గ్రేడ్ చేయాలని తెలిపారు. నూతన హైకోర్టుకు భూ కేటాయింపుపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. వ్యవసాయ శాఖలోని ఖాళీలను నింపాలని నిర్ణయించామని, ఉద్యోగాల భర్తీ అంశంపై కూడా కసరత్తు చేస్తున్నామని శ్రీధరబాబు తెలిపారు. 7 ఏళ్లలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ కూడా ఇచ్చారు. ఇక అహంకార పూరితమైన చిహ్నాలను మార్చాలని కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, తెలంగాణ సర్కార్ ఇప్పటికే రెండు హామీలను అమలు చేస్తోంది, మరో రెండు హామీల అమలుకు కూడా రంగం సిద్ధమవుతుందని తెలుస్తోంది. ఆ రెండు హామీలు ఏంటి, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి, డీటెయిల్స్ ఏంటి? గ్యారంటీలో భాగంగా ఇప్పటికే రెండింటిని అమలు చేస్తోంది తెలంగాణ సర్కార్, మరో రెండు హామీల అమలుకు కూడా సిద్ధమవుతోంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించే పథకాలను అమలు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని, అలాగే 10న బడ్జెట్ ప్రవేశపెట్టాలని తీర్మానించింది. ఈ సమావేశాల్లోనే రెండు హామీల అమలును ప్రకటించబోతోంది తెలంగాణ ప్రభుత్వం. ఇక వాహనాల నెంబర్ల ప్లేట్లకు టీఎస్ కు బదులుగా టీజీగా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే జయజయహే తెలంగాణ పాటను రాష్ట్ర గేయంగా ఆమోదిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మిగిలిన 4 గ్యారెంటీలను కూడా త్వరలోనే అమలు చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు 14.25 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారని తెలిపారు. తెలంగాణలో కులగణనకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.